హలో ఎవ్రీవన్, హౌ యు ఆల్, వెల్కమ్ టు మూవీస్ ప్లాట్. ఈరోజు మనం 1994లో వచ్చిన స్పెయిన్ చిత్రం ద టిట్ అండ్ ద మూన్ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ గురించి మాట్లాడుకుందాం. సో వీడియోను ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీరు మరిన్ని ఇలాంటి యూనిక్ మూవీ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ రోల్ ద ఇంట్రో. మూవీ స్టార్టింగ్లో మనం 9 సంవత్సరాల జోడీ అనే అబ్బాయిను చూస్తాం. హోలీలో ఎలా కుండను బదులు కొడతామో అలాంటి సేమ్ ఈవెంట్ అండ్ ఫెస్టివల్ను స్పెయిన్లో కూడా జరుపుతూ ఉంటారు. బట్ ఈ గేమ్లో జోడీ సరిగా కుండను బద్దలు కొట్టలేకపోతూ ఉంటాడు. సో వాటి కారణంగా జోడీను దింపి మరో అబ్బాయిను గేమ్లో తీసుకుంటారు. మరోపక్క జోడీ తన తండ్రితో కలిసి హాస్పిటల్కు వెళ్తాడు. అక్కడ జోడీకు చిన్న తమ్ముడు పుట్టాడని సంతోషంతో తండ్రి జోడీకు ఈ విషయం చెప్తాడు. బట్ జోడీకు తెలుసు తన తమ్ముడు వలన తన లైఫ్లో ఇక తన పేరెంట్స్ అంత ఇంపార్టెన్స్ తనకు ఇవ్వరు అని. అండ్ అలానే జరగడం మొదలవుతుంది. నవ్వు జోడీను తల్లి పూర్తిగా పట్టించుకోవడం తగ్గించేసి తన చిన్న కొడుకుపై ధ్యాస ఉంచుతుంది. మరోపక్క జోడీ ఎంత అమాయకులుగా కనిపిస్తాడో అంతే కన్నింగ్గా ఉంటాడు. తన తల్లి తన తమ్ముడు పాలు తాపించడం చూసినప్పటి నుంచి తన లోపల కూడా కోరికలు మొదలవుతాయి తాను కూడా పాలు తాగాలని. ఒకరోజు ఇలానే జోడీకు తన తమ్ముడు ఏడుపు శబ్దాలు వినిపిస్తాయి. బట్ లోపల అక్కడ వెళ్ళి చూడగా తన పేరెంట్స్ వేరే పనిలో బిజీగా ఉంటారు. ఈ సంఘటన తర్వాత జోడీ బయట బీచ్లో వెళ్ళి ఒంటరిగా ఆకాశం వైపు చూస్తూ దేవుడా తన కోరికను తీర్చేందుకు ఎవరైనా పంపించాలని అడుగుతాడు. మరుసటి రోజు జోడీ ఇంటి దగ్గర క్యాంపర్ ఎరికా మరియు ఎరికా బాయ్ ఫ్రెండ్ మోర్సియస్ వచ్చి ఉంటారు. ఎరికాను చూసిన తర్వాత అక్కడున్న మిగెల్ అనే అబ్బాయి మనసు పారేసుకుంటాడు. వెళ్ళి ఏదో ఒక వంకతో ఎరికాతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మిగెల్ ఇదే విషయాన్ని తన ఫ్రెండ్కు చెప్పగా మిగెల్ ఫ్రెండ్ అంతగా ఇంట్రెస్ట్ను చూపించాడు. మిగెల్ తర్వాత ఇదే విషయాన్ని జోడీకు చెప్పగా ఈ విషయం తెలిసిన తర్వాత జోడీ వెళ్ళి గ్రోసరీ స్టోర్లో వెళ్ళి ఎరికాను చూస్తాడు. మొదటిసారి ఎరికాను చూసిన తర్వాత జోడీకు ఎరికా జోడీ తన వైపు దగ్గర పిలుస్తున్నట్లు భ్రమలు కలుగుతాయి. మరోపక్క మిగెల్ పిచ్చోళ్లాగా ఎరికా వెనుకాల తిరగడం మొదలు పెడతాడు. ఒకరోజు తాను ఎరికాను ప్రేమిస్తున్నానన్న విషయాన్ని ఎరికాకు చెప్తాడు. ఎరికా మిగెల్ను మందలించి నువ్వు ఇంకా చిన్నపిల్లాడే అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది. మరోపక్క మిగెల్ ఏదో ఒక వంగతో ఎరికాతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ అండ్ ముట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. అండ్ మరియు ఒకరోజు ఎరికా లోడ్స్ను దొంగలించి పారిపోతాడు మిగెల్. ఇది చూసిన తర్వాత జోడీ కూడా ఇలానే చేస్తాడు. మరుసటి రోజు ప్రేమగా జోడీ ఒక ఫ్రాగ్ను ఎరికాకు ఇచ్చి గిఫ్ట్గా ఇస్తాడు. ముద్దు ముద్దుగా మాటలతో ఎరికాను తన మాటల్లో ముంచేస్తాడు. మరోసారి ఎరికా ముందర తన కోరికను మరియు తన కాంక్షను జోడీ ఎరికాకు చెప్పగా జోడీ ఇంకా చిన్నపిల్లాడు అని, ఓసి ఇంతేనా అని జోడీ కోరికను ఎరికా నవ్వుతూ తీర్చేస్తుంది. మరోపక్క మిగెల్ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఎరికాకు దగ్గర అవ్వడం కోసం. బట్ కొన్ని రోజుల తర్వాత మిగెల్ ఫ్రెండ్ చనిపోతాడు. ఆ బాధలో ఉన్న మిగెల్ దగ్గర ఎరికా వెళ్ళి సంజాయించే ప్రయత్నం చేస్తున్నప్పుడు వారిద్దరూ ఆ సమయంలో దగ్గరవుతారు మరియు ఇద్దరు శారీరకంగా కలుసుకుంటారు. ఇక మిగెల్ లైన్ క్లియర్ అయిపోయి ఉంటుంది. సమయం దొరికిన ప్రతిసారి ఎరికా మరియు మిగెల్ శారీరకంగా కలుసుకునేవారు. ఈ విషయం ఒకరోజు మోర్సియస్కు తెలుస్తుంది. మోర్సియస్ మిగెల్ను పట్టుకొని వెనకాల ముందు 4 తగిలిస్తాడు మరియు బాధతో వెళ్ళి ఎరికాతో కలుస్తాడు. మోర్సియస్ ఏడుపును చూసి ఎరికా ఇకపై మిగెల్తో కలవను మరియు మోర్సియస్ను మోసం చేయనని ప్రమాణం చేస్తుంది. ఈ సంఘటన తర్వాత మోర్సియస్ మరియు ఎరికా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మూవీ ఎండ్ సీన్లో జోడీ మరలా హోలీ లాంటి కుండలు బద్దగొట్టే ఫెస్టివల్లో మరలా కుండను సరిగా బద్దలు కొట్టే ప్రయత్నం చేయలేకపోతూ ఉంటాడు. బట్ దూరం నుంచి ఎరికా జోడీను తన స్తనాలను ఆ డ్రెస్ను చూపిస్తూ ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది చూసి జోడీ రెట్టింపు ఉత్సాహంతో కుండను పగలగొడతాడు. లాస్ట్ సీన్లో ఎరికా జోడీ కుండను పగలగొట్టినందుకు గిఫ్ట్గా ఎరికా జోడీను పాలు తాపిస్తూ ఉంటుంది అని సీన్ చూపిస్తూ మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, యాక్చువల్గా జోడీ మొదటి నుంచి ఎరికా గురించి కలలు కంటూ ఉంటాడు. మూవీలో జోడీ చూసిన ప్రతి సంఘటన అసలు నిజంగా జరిగి ఉండవు, అవన్నీ జోడీ భ్రమ మాత్రమే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ది టిట్ అండ్ ద మూన్ యొక్క ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్. ఈ చిత్రంపై మీ ఒపీనియన్ నా కామెంట్ సెక్షన్లో తెలపండి.
మీరు మరిన్ని ఇలాంటి యూనిక్ మూవీ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం మరో కొత్త వీడియోతో. అంటిల్ దెన్ బై బై, స్టే సేఫ్. బిగ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్.